అయితే సోన్సో వాళ్ళ నాయకుడు మనిషి అన్నప్పుడు ఆడ జోలికి పోరు పోలీసులు రెవెన్యూలు అందరూ కూడా ఆడు చెప్పినట్టు కాగితాలు ఇస్తారు. కానీ ఎంతో కొంత పెద్దిరెడ్డి స్థాయి వరకు రాకుండా ఉంటుందా, తెలియకుండా ఉంటుందా, వాటిని ప్రోత్సహించడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఆయనకి రాలేదు. నేను ఇప్పుడు చెప్తుంది అదే, ఇదంతా పెద్దిరెడ్డికి తెలియకుండా ఎందుకు ఉంటుంది అంటున్నా, ఆయన నువ్వు వెళ్ళి కబ్జా చేయని చెప్పాడు. కానీ చేసిన కబ్జాదారుడు తన మనిషి అని తెలుసు, తండ్రి నోడు తన మనిషి అని తెలుసు, తన్నింది ఆయన నోటీస్ కి రాకుండా ఉంటదా? తెలిసినప్పుడు ఎట్టదంతావయ్యా నువ్వు సామాన్య పౌరున్న నాలుగదా అనరు అంటున్నా. ఇక్కడ అలా అనుంటే గొడవే ఉంది. ఇక్కడ ఏమైందంటే ఒక రకంగా చెప్పాలంటే ఒగ్గబట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఈయన ఈ 40 ఏళ్లలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారేమో రాష్ట్రానికి ఆ మూల, ఎక్కువ మంది ఆ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. దాని మూలంగా వాళ్ళు ఎవరి దగ్గరికి ఎక్కడ చెప్పుకోవాలా, సైలెంట్ గా ఉన్నారు ఇప్పటిదాకా, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇంకోటి మనం అసలు సరిహద్దు రాష్ట్రాల జిల్లాని పట్టించుకో, అనంతపురం జిల్లాలో ఇదే ఉంటాయి, చిత్తూరు అదే ఉంటది, మీకు శ్రీకాకుళం అదే ఉంటాయి, ఈ గొడవలే ఉంటాయి, బోర్డర్ స్టేట్స్ అన్ని అంతే, బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అన్ని అక్కడ, ఇప్పుడు సూళ్లూరుపేట నెల్లూరు జిల్లాలో అట్లాగే ఉంటాయి, ఆ రూట్ లోనే అట్లాగే ఉంటాయి. ఇవన్నిటినీ కూడా పరిష్కారం అన్నటువంటిది వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలో తెలియలే. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు వీళ్ళ నియోజకవర్గ నాయకులకు కూడా భయాలుండే తెలుగుదేశం వాళ్ళకి. అంతకుముందు ప్రజారాజ్యమైన కాంగ్రెస్ అయినా, కాంగ్రెస్ అంటే ఈయన కాంగ్రెస్ లో ఉన్నాడు, ప్రజారాజ్యమైన బీజేపీ అయినా ఎవరికైనా సరే ఏదన్నా అంటే వాళ్ళని బెదిరించేస్తారు, దాడులు చేస్తారు, చంపేస్తారు కూడా. దాంతో వాళ్ళలో భయంతో ఆగేవాళ్ళు, ప్రాణాలు